కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కేరళలో పరస్పరం ప్రత్యర్థులుగా ఉంటూ మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఎప్పటికీ ఆప్తమిత్రులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు పేరుకే కానీ వీళ్ళిద్దరు ఎప్పుడూ ఆప్తమిత్రులే కదా ఇంక సపరేట్గా చెప్పడం ఎందుకు కేంద్రంలో ప్రత్యుమ్నాయ కూటమిని రూపొందించడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విమర్శ చేశారు కేరళలో భాజపా రాష్ట్ర శాఖ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం తిరువనంతపురంలో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు దేశ పురోభివృద్ధిపై విపక్షాలకు స్పష్టమైన మార్గం చూసి లేదు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని వాటికి తెలుసు అందుకే వాటి నేతలు నాపై దోషణలకు దిగుతున్నారు కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అనేక కుంభకోణాల్లో ఇరుక్కున్నారని అవినీతి పరుడని కాంగ్రెస్ గతంలో ఆరోపించింది వామపక్ష సర్కారును నియంతృత్వ పార్టీ చెప్పింది కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాలకు పాల్పడినట్లు వామపక్షాలు ప్రత్యారోపణ చేశాయి కేరళ వెలుపుల విపక్ష కూటమి భేటీల్లో మాత్రం ఈ రెండు పార్టీలు కలిసే కూర్చుంటాయి టీ తాగి సమోసా తిని బిస్కెట్లు ఆరగిస్తాయి తిరువనంతపురంలో వారు చెప్పేదొకటి ఢిల్లీలో పలికేది మరొకటి ఇలాంటి వంచకలకు కేరళ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో తగిన సమాధానమిస్తారు భాజపా అభ్యర్థుల్ని రెండంకెల స్థానాల్లో గెలిపిస్తారు అని మోదీ చెప్పారు కాంగ్రెస్ పై మోదీ మరోసారి విరుచుకుపడ్డారు పడ్డారు గాంధీ కుటుంబాన్ని పరోక్షంగా విమర్శిస్తూ పురాతనమైన పార్టీ చరిత్రను చూస్తే దశాబ్దాల తరబడి ఒకే కుటుంబం చెప్పు చేతల్లో దేశాన్ని ఉంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో అర్థమవుతుందని అన్నారు దేశంలో అన్ని కుటుంబాల ప్రయోజనాల కంటే ఆ కుటుంబం శ్రేయస్సే వారికి ముఖ్యమని ఇప్పుడు కమ్యూనిస్టులు వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు మోదీ కాంగ్రెస్ యువరాజును కేరళ వెలుపల నుంచి పోటీ చేయాల్సిందిగా కమ్యూనిస్టులు చూసిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించారు మోదీ నిజానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒక్కటే అని ఎప్పటి నుండో తెలుసు కమ్యూనిస్టులు ప్రజల కోసం పాటు పడతానం అని చెప్పేది ఈ దేశం వెలుపుల కానీ ఈ దేశంలో మాత్రం కమ్యూనిస్టులు పాటుపడేది చైనా కోసం ఈ దేశం బయట పాటుపడేది చైనా కోసం పాకిస్తాన్ కోసం భారతదేశం అభివృద్ధి చెందితే చూడలేనటువంటి కళ్ళు ఇక్కడ కాంగ్రెస్ వాళ్లే కాదు కమ్యూనిస్టులు కూడా ఉంటాయి ఆ కళ్ళు భారతదేశ అభివృద్ధిని చూడలేవు భరించలేవు పాకిస్తాన్ అభివృద్ధి చెందిందంటే ఆ కళ్ళు ఆనందం చెందుతాయి ఈ కమ్యూనిస్టు కళ్ళు చైనా అభివృద్ధి చెందుతుంది కదా చెంకలు గుద్దుకుంటాను ఇప్పుడు మోదీ గారు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే కానీ చాలా మందికి ఇప్పుడిప్పుడు నిజాలు తెలుస్తున్నాయి సోషల్ మీడియా వల్ల కానీ నిజానికి కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల లో జరిగినటువంటి మన ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే మనకి అత్యవసరం పెట్టారో అప్పుడే మన విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో విద్యా వ్యవస్థని ఒక విధంగా మార్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పూర్తిగా మార్చేశారు ఈ కమ్యూనిస్టులు